భర్తన్న మాటలు కీర్తనకి ములుకుల్లా తగిలాయి. తన మనసు ఎందుకు అర్థం చేసుకోడు? అసలు తనకి పరిచయమైన విజయన తనని చూడటమే అదృష్టమనేవాడు. తన పాట వినడం పూర్వజన్మ సుకృతం అనేవాడు. ప్రేమ ప్రేమ, అదే అతడి నోట విన్న మాట. ఏమిటి ఆలోచనలు? ప్రాణసకుడి గురించేనా? ఎదురుగా నిలబడిన నన్ను కూడా పట్టించుకోకుండా ఏ కళ్ళకు అంటున్నావే అంటూ అడిగింది అప్పుడే వచ్చిన ప్రతిమ. నా మొహానికి కళలు ఒక్కటే తక్కువ, అందరూ నీలాగా అదృష్టవంతులు ఉండరు. ఏం జరిగిందే? మన ఫ్రెండ్స్ క్రిస్మస్ సెలవులకి మన దగ్గరికి వస్తున్నారే, నిన్ను చూడాలని ఎంత ఆశగా వస్తున్నారో, అది చెబుదామని వచ్చానే అంది ప్రతిమ. నన్ను నా బ్రతుకుని చూడటానికి ఏముందే? మనమే వీలు చూసుకుని వస్తామని ఫోన్ చేయి, నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి, కీర్తన మెల్లిగా అంది. ప్రతిమ వెంటనే అడిగింది, కీర్తి డబ్బేమైనా కావాలా? ఎందుకలాగున్నావే? నాకు డబ్బు వద్దు, నీ సహాయం కావాలి. నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను, నాకంటూ సంపాదన కావాలి చెప్పింది బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు. కీర్తి ఏమైందే, విజయమేనా అన్నారా? అసలు ఏం జరిగిందో చెప్పండి, నాకెలా తెలుస్తుంది? ప్రతిమ మృదువుగా అడిగింది. తనకి విజయ్కి తరచుగా వస్తున్న గొడవలు ఇంతకని చెప్తుంది. ఇంకా వాళ్ల దృష్టిలో తాము కలిసి నవ్వుతారు. ఏం అన్ని చెప్తే కానీ జాబ్ చూడవా? చిన్ననాటి ఫ్రెండ్ అని అడిగాను, నా బాధ నేను పడతానులే, కీర్తి ముక్తసరిగా అంది. అమ్మో అంత కోపమే, ఉండు, మొదట నా మొహానికి కాఫీ నీళ్లుపై ఆలోచిస్తాను అంటూ ఆమెను వంటింట్లోకి తరిమింది. పాప గౌన్లు మడత పెడుతున్న గౌరీ దగ్గరకు వచ్చి విషయం అడిగింది. ఏ ఇంట్లో అయినా యజమానుల విషయాలు మొదట పనివాళ్లకే తెలుస్తాయి. అంతా విని ప్రతిమ నిట్టూర్చింది. కాఫీ కప్పుతో వచ్చింది కీర్తన. మరి నీకో? అడిగింది. నాకొద్దు, ఇందాకే తాగాను చెప్పింది కీర్తన. కీర్తి అబద్ధం చెప్పకే, గౌరీ మరొక గ్లాస్తే అంది. కీర్తికి సగం గ్లాసులో పోసి మిగిలినవి తను తాగింది. తర్వాత సిన్సియర్గా చెప్పింది, కీర్తి మీ వాళ్ళు నీ పరిస్థితి ఊహించే ఆ డబ్బు పంపారు, కొంతైనా అతడికి ఇవ్వవలసింది, తగాదాలు ఎందుకు చెప్పు అంది ప్రతిమ. కీర్తి తెల్లబోయి అడిగింది, నువ్వు కూడా అలాగే అంటున్నావా? ఏ నేను కాక మరెవరు ఈ మాట అన్నారు, మీ అత్తగారా? కీర్తి తలాడ్డంగా ఊపింది, ఈశ్వరన్న అలాగే అన్నాడు. ఏం నా జీవితం ముందే మా వాళ్ళు ఊహించి ఆ డబ్బు నా మొహానికి పడేశారంటావా? ప్రతిమ శాంతంగా అంది, అది కాదు కీర్తి, విజయవాడ క్యాస్ట్లో బోలెడు కట్నాలు ఇస్తారు, గొలుసు బ్రాస్లెట్ అంటూ ఏవేవో పెడతారు, స్కూటరో కారో ఏది కొరితే అది ఇస్తారు. అందులో మీ వారు స్థితిమంతులు, ముద్దు ముచ్చటా బాగా జరుపుతారు. ఈ లవ్ మ్యారేజ్లో మొదట అంతా బాగానే ఉంటారు, తర్వాత అతడికో వాళ్ల వాళ్లకో తనకు అన్యాయం జరిగిందనిపిస్తుంది. అది ఊహించే మీ ఫాదర్ మీ అన్న చేత పంపారు. ఏ వ్యక్తి అయినా విషయాన్ని నగ్నంగా చూడటానికి ఇష్టపడరు. కీర్తన లాంటి అమ్మాయి మాత్రం దానికి మినహాయింప. కీర్తన కస్తుమని లేచింది. అంతదానికి ప్రేమ అంటూ ముసుగు వేయడం ఎందుకు? పెద్ద సంఘ సంస్కర్తలాగా బిల్డప్ ఎందుకు? ప్రతిమ మొహమాటంగా నవ్వింది. ప్రేమ వయసు ధర్మం, అయినా నువ్వేం 10th క్లాస్ ఇంటర్ అమ్మాయివి కాదు కదా, పిచ్చి చదువుతున్న దానివి, గుడ్డిగా ప్రేమలో పడ్డావంటే ఆశ్చర్యం కాదు, పెళ్లికి సిద్ధపడ్డావంటే అతడంటే ఉన్న ఆకర్షణ కాదు. మీ అత్తగారు అన్నారని చెప్పావే, ఆ మాటలు వాస్తవం కీర్తి. మీ అగ్రకులం అమ్మాయిలే ఈ కులాంతర వివాహాల వైపు ఎక్కువ అడుగులు వేస్తున్నారు, మిగిలిన కులాల అమ్మాయిలు మీ వైపు వస్తున్నారా? మరి మీలోనున్న అభద్రతాభావం కారణమో లేక విశాల దృక్పథమో నాకు అర్థమవదు. పెళ్లికి రాని అభ్యంతరం మిగిలిన వాటి వైపు ఎందుకు వస్తుందో కూడా నాకు తెలియదు. ఇలాగన్నానని ఏమీ అనుకోవద్దు. పెళ్లికి ముందున్న ఆదర్శాలు, చెప్పుకున్న వాగ్దానాలు నిత్య జీవితంలో కనుమరుగవుతున్నాయి, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదూ అంది. కీర్తన కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లు అనిపించింది. అతని మాటలు సీరియస్గా తీసుకోకు, 4 రోజులు పోతే నీకు ఏ ఉద్యోగం వద్దంటాడు అంది ప్రతిమ. లేదు ప్రతిమ, నాకు జాబ్ కావాలి, నా నిర్ణయంలో మార్పు లేదు. ప్రతిమ తలపంకించింది, ఆలోచనలో పడింది. విజయ్ ఏ గొడవ పెట్టకుండా మామూలుగా ఉండటం కీర్తికి ఆశ్చర్యం కలిగించింది. డబ్బు ఎక్కడైనా సర్దుబాటు చేసుకున్నాడేమో అనుకుంది. అంతలో మళ్లీ అనుమానం వచ్చి ఈశ్వర్కి ఫోన్ చేసింది. ఏమో బావగారి కోపం పోగొట్టడానికి అవస్థలు ఇప్పుడు పంపాడేమో, ఎలా తెలుసుకోవడం? తనకి అతడు పంపినట్లు విజయ్ ద్వారా తెలిసిందని చెబితే కానీ పంపడు. అన్నయ్య నేను కీర్తనని చెప్పింది. ఈశ్వర్ యోగక్షేమాలు అడిగాడు. తర్వాత తాపీగా అంది, అన్నయ్య ఎంతైనా మీరు ఒకటే, నేనే పరాయిదాన్ని కదూ అంది కీర్తన. అదేమిటమ్మా, నీ తర్వాతే నాకెవరైనా, నిజాయితీగా చెప్పాడు. మరి బావకి డబ్బు పంపానని నాకు చెప్పావా? నేనొద్దని బతిమాలినా నువ్వు వినలేదు, నిష్ఠూరంగా అంది కీర్తన. ఈశ్వర్ 2 నిమిషాలు మాట్లాడలేకపోయాడు. నెమ్మదిగా చెప్పాడు, బావగారు నీకు చెప్పేశారన్నమాట, నన్ను చెప్పవద్దని ఆయన ఎందుకు చెప్పారో,
పొన్నిలే ఆయన అడిగాక ఊరుకుంటే బాగుంటుందా? కీర్తన ఏవో నాలుగు విషయాలు మాట్లాడి పెట్టేసింది. మనసులో మాత్రం చాలా బాధగా ఉంది. రాత్రి భోజనాలు అయ్యాక విజయ్ టీవీ చూస్తున్నాడు. వంటిల్ని సర్దుకుని వచ్చి అతడి పక్కన వచ్చి కూర్చున్న కూతుర్ని తీసుకువెళ్లి కీర్తన పడుకోబెట్టింది. ఆ పిల్ల పడుకున్నాక వచ్చిన ఆమెను చూసి విజయ్ టీవీ కట్టేశాడు. కీర్తన సూటిగా అతడిని అడిగింది, ఈశ్వరుని డబ్బు పంపాడని నాకెందుకు చెప్పలేదు? అతడు ఆశ్చర్యపోయాడు. కీర్తనకి చెప్పవద్దని తను రిక్వెస్ట్ చేసినా అతడు చెప్పేశాడా? ఏం మనిషి, చెప్పండి ఎలా చెప్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? పర్వాలేదు, మీరేదైనా చెప్పగల సమర్థులు, ఎగతాళిగా అంది. అంత ఆలోచన ఏముంటుంది, ఆయన పంపించారు తీసుకున్నాను అన్నాడు. మరి నాతో ఎందుకు అనలేదు? తీవ్రంగా అంది. అతడు చెప్పవద్దన్నాడు, ఊరుకున్నాను, నేను అడగలేదు. ఆయనంతటా ఆయన సర్ది పంపినప్పుడు గొడవ ఏముంది? అంతటితో అయిపోయినట్లు ఊరుకున్నాడు. మీకు ఎందుకు ఉంటుంది గొడవ? మీకు అభిమానం ఉంటే తీసుకుంటారా? కీర్తి, ఎక్కువగా మాట్లాడుతున్నావు, తీవ్రంగా అన్నాడు. మీరు ప్రతీదీ చాలా ఎక్కువ చేస్తున్నారు. అతనెవరు, మనమెవరు? ఎందుకు అతడి దగ్గర డబ్బు తీసుకోవాలి? విజయ్ హేళనగా నవ్వాడు. బాగుంది, అతనెవరని మన ఇంటికి ఇన్నాళ్ళు రానిచ్చావు? ఎవరని అతడు నీ యోగక్షేమాలు తెలుసుకుంటున్నాడు? అతను రావడానికి, మంచి చెడ్డ చూడటానికి లేని అభ్యంతరం నా విషయం వచ్చేసరికి వచ్చిందా? కీర్తనకి కళ్ళనీళ్లు తిరిగాయి. ఏ మనిషి, మోకాలకి బొడుగుండికి ముడేస్తాడు. బతక నేర్చిన వాళ్ళు తమ తప్పు ఒప్పుకోరు, పైగా ఎదుటివాళ్లనే తప్పని దండెత్తుతారు. విజయ్ చేస్తున్నది కూడా ఇదే. మిమ్మల్ని పెళ్లి చేసుకుని నా వాళ్లకు దూరమై ఒంటరితనంతో అలమటిస్తుంటే మనసుండబట్టక మన కోసం అన్నయ్య వచ్చాడు. అంత మాత్రం చేత అతని డబ్బు ఆశించటమేనా? మన ఇంటికి వచ్చినందుకు పనిష్మెంటా? ఇది ఏమీ బాగుండటం లేదు. మా వాళ్ళకి తెలిస్తే నన్ను ఎంత అసహించుకుంటారు. మీరు ఇలాంటి వారు అనుకోలేదు అంది. విజయ్కి కోపం వచ్చింది. నేను అతడింటికి వెళ్ళి అడిగానా? నయా పైసా కట్నం లేకుండా నీ మీద మోజుతో పెళ్లి చేసుకోవటం నాది బుద్ధి తక్కువ. డబ్బు సంపాదిస్తే నేను ఒక్కడనే అనుభవిస్తానా? నీకు పాపకి సుఖంగా అన్ని ఏర్పాట్లు చేయాలనే కదా నా ప్రయత్నం. అది నీకు అర్థమవ్వదు, విసుగ్గా అన్నాడు. ఆశయం, ఆదర్శం ఉంటే చాలదు, వాటిని సాధించే మార్గం కూడా ఉన్నతంగా ఉండాలి. అందరి దగ్గర దేహి అని చేయి చాచకూడదు అంది కీర్తన. విజయ్ కీర్తనని చాచి లెంపకాయ కొట్టాడు. ఎంత పొగరు, వలచి పెళ్లి చేసుకున్న వాడిని బిచ్చగాడితో పోలిస్తావా? మళ్లీ కొట్టాడు. ఇదంతా నీ వల్లనే వచ్చింది. ముందే నువ్వు డబ్బు ఇచ్చి ఉంటే ఇంత గొడవ అవుతుందా? అయినా అతడు అప్పటిలాగా డబ్బు పంపి నీ చెవిలో ఊతాడా? ఇదేనా పెద్ద మనిషి నిర్వాకం? గద్దించాడు. కీర్తన చెంప ఎర్రగా మారింది. ఆమె చేత్తో చెంప రాసుకుంటూ, అతడు చెప్పలేదు, నేనే తెలుసుకుని అతడి నిలదీశాను. మీకు డబ్బు సమకూడాలంటే నేనే జాబ్ చేసేదాన్ని. చెప్పండి విజయ్, ఇలాంటి నరకాలు నేను ఎన్ని చూడాలి? ఒకే మాట ఒకే బాట అన్నట్లు బతుకుదామన్నారు, అది ఇదేనా? అయ్యో భగవంతుడా, ఇలాంటి బతుకు కోసమేనా నేను అందరినీ వదులుకుని ఈ పెళ్లి చేసుకున్నది అంటూ ఏడ్చింది. విజయ్ ఆమె వైపు, తన చేతి వైపు చూసి నిట్టూర్చాడు. కీర్తన పక్క గదిలోని పాపను తీసుకుని వెళ్లిపోయింది. ఎంత ఆపుకుందామనుకున్నా కన్నీరు ఆగటం లేదు. పాప నిద్రలో కదిలి తల్లికి దగ్గరైంది. కీర్తన పాప స్పర్శకి కళ్ళు తెరిచింది. దేవుడా, ఈ పాపను నాకు ఇవ్వకపోతే ఈ పాటికి నీ దగ్గరకు వచ్చేసేదాన్ని. ఈ బంధం ఎందుకు పెట్టావయ్యా? ఆమెకి తండ్రి గుర్తుకొచ్చాడు. వెక్కి వెక్కి ఏడ్చింది. నాన్న, అన్నేళ్లు అంత అపురూపంగా ఎలా పెంచావు? ఒక్క తిట్టు ఎరగదు, ఒక దెబ్బ పడలేదు. ఏదైనా పొరపాటు చేయబోతే కళ్ళతోనే వారించేవారు నాన్న. ఎంత ముద్దుగా ఎలా పెంచారు? పరుషంగా ఏనాడు ఎందుకు దెబ్బలాడలేదు? ఎందుకు మిమ్మల్ని కాదని పెళ్లి చేసుకున్న నాడైనా ఒక చెంప దెబ్బ వేయలేదు? అమ్మా, నవమాసాలు మోసి కనిపించావు, అరచేతిలో పెట్టుకుని చూసుకున్నావు. నేను చేసిన తప్పుకి నీ పెంపకంలోని దోషమే కారణమని తలవంచావు. నిన్ను నలుగురిలో నవ్వుల పాలు చేసినందుకు నా బతుకు నవ్వుల పాలైంది. కీర్తన చెంప తడుపుకుంది. చెంప తట్లు తేలింది. విజయ్, నాకు ఈ శిక్ష సరైందే. పాలకుండలాంటి తండ్రి సంసారాన్ని పాడు చేశాను, ఆ కుటుంబానికి మాయని మచ్చ తెచ్చాను. కానీ ఈ శిక్ష నువ్వు వేయవలసింది కాదు, అమ్మో నాన్నగారో వెయ్యాలి. అవును, వాళ్లే వెయ్యాలి. ఆమెకి తల్లి వెచ్చని ఒడిలో సేద తీరాలనిపించింది. ఈ జన్మకి ఆ భాగ్యం నాకు లేదు కదమ్మా అంటూ బౌరమంది. విజయ్కి చిన్నతనంగా అనిపించింది. తనేం చేశాడు? ఎలా కీర్తనని కొట్టగలిగాడు? తన గురించి కీర్తన ఏమనుకుంటుంది? పక్క గదిలో నుండి ఆమె ఏడుపు హృదయ విదారకంగా వినిపిస్తోంది. అతడు గది దగ్గరికి వచ్చాడు. తలుపు వేసి ఉంది. నిట్టూర్చి తన మంచం దగ్గరికి వెళ్లిపోయాడు. ఆ క్షణంలో అతడికి కీర్తి పక్క గదిలో ఉన్నట్లు అనిపించలేదు, ఎక్కడో సుదూర తీరాల్లో ఉన్నట్లు అనిపించింది. తండ్రి పుట్టినరోజు మర్నాడే అని గుర్తుకొచ్చింది. ఎలాగైనా కీర్తనని పాపని తీసుకుని వెళదాం అనుకున్నాడు.
ఇప్పుడు ఆమె అసలు బయలుదేరదు, పాపతో వెళ్లవలసిందే. అతనికి ఈ చీకాకులన్నీ కోరి తెచ్చుకున్నానా అనిపించింది. పల్లవి చరణ్ పిక్చర్ చూద్దామని వచ్చారు. ఏదో కన్నపిశాచి చెప్పినట్లు ప్రహర్ష ఫ్రెండ్స్తో ఎదురయ్యాడు. పల్లవి మెల్లిగా చరణ్కి వినబడేలా, చచ్చానా అన్న, పిక్చర్ అయ్యే వరకు గురుడి భరించాల్సిందే అంది. ప్రహర్ష నవ్వుతూ పిక్చర్కి వచ్చారా అని అడిగాడు. పల్లవి కసిగా, కాదు కూరల మార్కెట్కి వచ్చాం అని మనసులో అనుకోబోయి కాస్త మెల్లిగా అంది. అవునండి, మా సిస్టర్కి సినిమాలంటే ఇష్టం, అందుకని వస్తాం అంటూ అతడికి సమాధానం చెప్పిన చరణ్ పల్లవి మాటలకు నవ్వాడు. వాళ్ళు టికెట్స్ తీయటానికి వెళ్లారు. చరణ్ పల్లవితో పాటు లోపలికి నడిచాడు. కాసేపటికి చరణ్ పక్కన కూర్చున్న ఇద్దరిని తమ లైన్ వైపు పంపి వాళ్ల సీట్లలో ప్రహర్ష ఫ్రెండ్స్ కూర్చున్నారు. ప్రహర్ష నవ్వుతూ, తెలిసిన వాళ్ళం వచ్చినప్పుడు దూరంగా కూర్చుంటే ఏం బాగుంటుంది, అందుకే రిక్వెస్ట్ చేసి మా సీట్ల వైపు పంపాను అన్నాడు. చరణ్ నవ్వుతూ అంతేనన్నాడు. పల్లవి చిరాగ్గా, నల్లపిల్లి ఎదురొచ్చినప్పుడే పిక్చర్కి మానేసి ఇంట్లో కూర్చోవలసింది, ఈ బోర్ భరించవలసిన ప్రాప్తం ఉండబట్టి మూఢనమ్మకం అంటూ కొట్టి పారేసి బయలుదేరారు అనుకుంది. పల్లవి గారికి మా రాక ఇబ్బందిగా లేదు కదా అడిగాడు. పల్లవి చిరుకోపంగా చూస్తూ, సినిమా చూడటానికి అంతమంది వచ్చారు, వాళ్లలాగానే మీరు అంది. శ్రీచరణ్ నెమ్మదిగా చెల్లి చేయిగిల్లాడు. ప్రహర్ష కూడా ఏమీ తక్కువ తినలేదు. మీ మాటల వల్లనే తెలుస్తుంది మీకు మా రాక ఇబ్బంది కలిగించిందని. సర్లేండి, పోయి అక్కడే కూర్చుంటాం అన్నాడు. శ్రీచరణ్ అబ్బే అలా అనుకోవద్దు అంటూ చేయి పట్టుకున్నాడు. అక్కడి నుండి వాళ్ళు మాటల్లో పట్టారు. చరణ్ చేయి తట్టింది పల్లవి. అతడు అర్థమైనట్లుగా 1 మినిట్ అంటూ బయటకు వెళ్ళి రెండు చేతులతో ప్యాకెట్స్ పట్టుకుని వచ్చాడు. ప్యాకెట్స్ విప్పి సమోసాలు అందరికీ ఇచ్చాడు. వేడిగా బాగున్నాయనిపించింది అందరికీ. మా సిస్టర్ టిఫిన్ తింటే లేట్ అవుతుందని వచ్చేసింది, అందుకు తెచ్చాను అన్నాడు చరణ్. అంతలో అబ్బాయి ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చాడు. చరణ్ ప్రహర్ష డబ్బులు ఇవ్వబోతుంటే వారించాడు. అతడు అంతకుముందే ఇచ్చి వచ్చానని చెప్పాడు. ఇంటర్వెల్లో కూడా చరణ్ వెళ్లి కూల్ డ్రింక్స్ తెచ్చాడు. అతడికి చెల్లి అంటే ఎంత అభిమానమో అతడి ప్రతి పనిలో తెలుస్తూనే ఉంది. సినిమా అయ్యాక ప్రహర్ష దగ్గర సెలవు తీసుకుని బయలుదేరబోతుంటే అప్పుడు నవ్వుతూ అతడు చెప్పాడు, చూడండి చరణ్, మీ చెల్లి మనసు తెలుసుకుని మీరు ఇన్ని చేస్తున్నారు, కానీ ఒకటి మాత్రం పట్టించుకోలేదు. చరణ్ ఏమిటన్నట్లు చూశాడు. పల్లవి గుండె వేగంగా కొట్టుకోసాగింది. పదరా, నాకు నిద్ర వస్తోంది అంది. ప్రహర్ష చిలిపిగా చూస్తూ, అదేనండి, ఏదో ఒక ప్రయత్నం చేసి ఎవరో ఒక దద్దోజనం గాడిని పట్టుకొచ్చి మీ చెల్లి మనస్సు తీర్చాలి కదండి అన్నాడు. అతడి ఫ్రెండ్ అర్థం కానట్లు చూస్తున్నాడు. పల్లవికి ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. మీ సలహాకి మా జోహార్లు, ఇక దయచేయండి అంది. దారిలో చరణ్ అన్నాడు, ఏమిటి మరీ అలాగా అనేసావు అని. నీకు తెలియదురా, ఆ రోజు మనం ఇద్దరం మాట్లాడుకున్న మాటలు విన్నాడు, ఇక ఎక్కడ కనబడినా బుర్ర తింటున్నాడు రా, నాకు ఏ గుట్టంగా తెచ్చి తీర్తానని శపథం చేసిన వాళ్ళలాగా ఉన్నాడు రా. చరణ్ నవ్వాడు. మంచి మనిషే, ఏదన్నా పట్టుకుంటే బదనికలాగా బదులుడు కాబోళ్ళు. అవునరా, అతడు బదనికే ఎగతాళిగా అంది. బదనిక, నస, స్టిక్కర్ బాగున్నాయా అతడి నిక్ నేమ్స్ నవ్వింది. శశాంక్ అంకుల్కి తెలిస్తే మన పని అవుతుందే అన్నాడు. ఇల్లు రావటంతో ఆ సంభాషణ అంతటితో ముగిసింది. పిక్చర్ చూడటం ఒక ఎత్తు అయితే, విశేషాలన్నీ తల్లిదండ్రులతో చెప్పడం మరొక ఎత్తు. జమదగ్ని మనస్ఫూర్తిగా అన్నాడు, మీరిద్దరూ లేకపోతే ఇంట్లో అస్సలు ఉండలేనురా, మీ అమ్మ వాచి చూస్తూనే ఉంది అని. పల్లవి అన్నవైపు చూసి కళ్ళగరేసింది. మిమ్మల్ని రమ్మంటే రారు, చెల్లి చూస్తే సినిమా అంటుంది, ఎలాగమ్మా అన్నాడు చరణ్. నాన్నగారికి ఆ సినిమాలు ఏం నచ్చుతాయిరా, సరదాకి వెళదామమ్మా, ఏదో కాలక్షేపం అంటున్న కొడుకుని ఆవిడ ఆపేక్షగా చూసింది. తల్లిదండ్రులను బయటికి తీసుకువెళ్లాలని బిడ్డ తపన. జమదగ్ని, వైదేహి ఒంటరిగా ఉన్నప్పుడు కీర్తన గురించి ఆలోచిస్తారు. కీర్తన పెళ్లి వాళ్లకి ఒక ప్రశ్నార్థకం. ఆనాటి నుండే వాళ్లు ప్రాణం చచ్చి బతుకుతున్నారు. బంధువుల పెళ్లిళ్లకు కూడా వెళ్లరు. ఎవరు ఏ మాటలంటారో, ఎంత చిన్న చూపు చూస్తారో అని భయం. వైదేహి కూడా ఆయన పరిస్థితి అర్థం చేసుకున్న మనిషి అవటం వలన ఒత్తిడి తేలేదు. వాళ్ల ఇంటికి దూరబంధు వర్ధనమ్మ వెతుక్కుంటూ మరీ వచ్చింది. జమదగ్ని గారికి చెల్లెల వరుస అవుతుంది. ఆవిడకి చదువు సంధ్యాలేని వెంకటేశు అనే కొడుకున్నాడు. వాడు ఒక వెరిబాగుల వాడు. ఆవిడ దృష్టి జమదగ్ని ఇంటి మీద పడింది. సాయంత్రం అన్నగారు వదినగారు కూర్చున్న సమయంలో వర్ధనమ్మ కూడా చేరింది. వైదేహి రాత్రి వంట కోసమని చిక్కుడుగాయలు నార తీసి ముక్కలు చేస్తోంది. వర్ధనమ్మ 4 కాయలు తీసి తన ముందు పడేసుకుని చిక్కసాగింది. అన్నయ్య, నీ పెద్ద కూతురు కీర్తనను వాడు శుభ్రంగా ఏలుకుంటున్నాడా, అయినా నా పిచ్చిగాని వాడు ఇబ్బందులు పెట్టినా నువ్వేం చేయగలవు అంది. జమదగ్ని గారి ముఖం పాలిపోయింది. పల్లవి, చరణ్ అప్పుడే కాలేజీ నుండి వస్తున్నారు. ఆవిడ ముఖం పల్లవిని చూసి కళకళలాడింది. వదినా,
అన్నయ్య మగవాడు సమాజం ఎత్తిపడుస్తుంటే ఏం చేయగలడు? పెద్దమ్మాయి అలా కులాంతరం చేసుకుందంటే చిన్నదాన్ని చేసుకోవటానికి ఎవరు ముందుకు వస్తారు చెప్పు. వైదేహి మోకాలి మీద తలవాల్చుకుని నా బెంగ కూడా అదే, అయినా ఏం చేయగలను అంది బాధక. వర్ధనమ్మ మాటలకు పల్లవి చరణ్ ఒకరినొకరు చూసుకున్నారు. చేతిలో ఉన్న బ్యాగ్ను లోపల పెట్టుకోవడానికి పల్లవి తమ గదిలోకి వెళ్ళింది. అన్నయ్యను తలుచుకుంటే గుండె చెరువు అవుతుంది. అసలే సున్నితమైన మనసువాడు, అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చి అబ్బాయిని తీసుకుని వచ్చాను. అన్నయ్య నన్ను ఎందుకు అడగాలి? మా అబ్బాయికి మీ చిన్నదాన్ని ఇచ్చి చేద్దామని వచ్చాను. మీ పిల్లను కడుపులో వేసుకుంటాను. మీరిద్దరూ పిల్లను పంపనక్కర్లేదు. మీ బెంగ నాకు తెలుసుగా, మావాడినే ఇక్కడ ఉండమంటాను సరేనా? అమ్మయ్యా నా గుండె బరువు తగ్గింది అంది వర్ధనమ్మ. ఆవిడ కొడుకు టీవీ చూస్తూ చప్పట్లు కొడుతున్నాడు. అత్తయ్యా మనలో మన మాట, ఉన్న ఒక్క కొడుకుని వదులుకుని నువ్వులా ఉండగలవు? పల్లవి మాటల్లోని వ్యంగ్యాన్ని ఆవిడ గుర్తించలేదు. సంతోషంతో అంది, ఎంతైనా నీ మనస్సు మా అన్నయ్య మనసేనే. అవునమ్మా, వాడిని కళ్ళల్లో పెట్టుకుని పెంచాను, వాడితో పాటే నేను ఉండాలి. మనం ఏమైనా పరాయి వాళ్ళమ్మా. పల్లవి ఆవిడ ముందుకొచ్చి నిలబడి అంది, చాలే అత్తయ్యా, ఇల్లు గాలి ఒకరు ఏడుస్తుంటే నీలాంటి వాడే బీడీ ముట్టించుకోవచ్చునని ఆనందించాట. అలా ఉంది నీ పద్ధతి. మా అక్క తప్పు చేసింది, మీ వాడిని నేను పెళ్లాడితే అది పోతుందా? ఎవరో నక్కర్లేదు, రేపు నువ్వే దీనక్క ఇలాగా అంటావు. నీ వెర్రిబాగుల వాడికి నాలాంటి అమ్మాయి కావాలా? అవునులే, చదువుకి చదువు, రేపు ఉద్యోగం చేస్తాను, నా డబ్బు మీరు తినవచ్చు, జీవితాంతం మా నాన్నగారి నెత్తి మీద కూర్చుని ఆయన దెబ్బవచ్చు అంది. వర్ధనమ్మ చేతిలోని చిక్కుడు కాయలు విసిరి కొట్టింది. అన్నయ్య చూసావురా చిన్నది ఎలా పేలుతుందో అంది. జమదగ్ని గారు అమ్మా పల్లవి అని పిలిచారు. పల్లవి ఆగలేదు, పెద్ద ప్రేమ ఉన్నదానిలాగా వచ్చింది. మా నాన్నగారిని ఎత్తి పొడవగలదానివా? మీ అబ్బాయికి ఏ చదువు లేని అమ్మాయినో చేసుకో, నాకు మీ ఎవరి సానుభూతి వద్దు. నాకు పెళ్లి సంబంధం చూడమని మా నాన్నగారు మిమ్మల్ని ఎవరిని అర్థించలేదు కదా, మా గుమ్మంలోకి వచ్చి మమ్మల్ని ఎగతాళి చేస్తావా అని అడిగింది. వర్ధనమ్మ ఊడిపోయిన జుట్టుని వేలుముడి వేసుకుంది. పల్లవిని ఆక్షేపిస్తూ చెయ్యి మొహం మీద పెట్టి, అమ్మో అమ్మో ఇన్ని మాటలన్నావే, మీ అక్క కంటే నువ్వు నాలుగాకులు ఎక్కువే తిన్నావు, దగ్గరి వాళ్ళని జాలిపడి వచ్చాను, నీలాంటిది మా వాడితో కాపురం చేస్తుందా? అన్నయ్య అది కులం కాని వాడిని చేసుకుంటే, ఇది మన మతం కాని వాడిని ఎవడో చేసుకుంటుంది, కాకపోతే నా చెవి కోయించుకుంటాను అంది. చరణ్ చిరాగ్గా ఆవిడని చూస్తూ చెప్పాడు, ఎందుకత్తయ్యా చెవులు ముక్కు కోసుకోవటం? మా పల్లవి పెళ్లి విషయం నీకెందుకు? చుట్టం చూపుగా చూడటానికి వచ్చిన దానివి చూసి వెళ్ళిపోవచ్చు కదా. మా పల్లవి లాంటి బంగారు తల్లిని ఎలా నీ కొడుకు ఇస్తామనుకుంటున్నావు? అంతేకాదు చుట్టపు చూపుగా వచ్చిన దానివి మా నాన్నగారిని ఎత్తిపోవడం ఎందుకు? వర్ధనమ్మ కోపం ఆపుకోలేక వైదేహి బుగ్గ మీద పొడిచింది. పిల్లల్ని ఇలా రాక్షసులుగా ఎలా పెంచావు వదినా? ఆడపడుచున్న ఇంగితమైనా నీకు నీ బిడ్డలకు ఉందా? పెద్ద మనసుతో నేనొస్తే నన్ను నా కొడుకును ఎగతాళి చేస్తారా? నా ఉసురు తగిలిందా? నాశనమైపోతారు. ఏమీ అయిపో, మంత్రాలకు చింతకాయలు ఎలా రాలవో నీలాంటి వారి శాపం ఏమీ తగలదు. ఆడపడుచునన్నావు కనుక అమ్మ ఇచ్చిన పసుపు కుంకుమ చీర తీసుకో. లోకంలో చెడ్డపిల్లలుంటారు గాని చెడ్డ తల్లులుండరు, ఇది నా మాట కాదు శంకరాచార్యుల వారి మాట అంది పల్లవి. జమదగ్ని బ్రతిమిలాడినప్పటికీ వినకుండా వర్ధనమ్మ వెళ్ళిపోయింది కొడుకుతో కలిసి. ఆయన బాధగా అన్నారు, వయస్సు వచ్చినా ఇది మారలేదు, ఇప్పుడు చుట్టాలందరి ఇళ్లకు వెళ్లి చిలువలు పలుబులు చేసి చాటింపు వేస్తుంది. వైదేహి అంగీకరిస్తున్నట్లుగా తలూపింది. పల్లవి తండ్రి వైపు చూసింది. మనకి ఇంతకంటే జరిగే హాని ఏముంది నాన్నగారు? అన్నకి నాకు మేం పుట్టినప్పుడే మాకు జీవితంలోకి ఎవరు వస్తారో ఆ దేవుడు రాసే ఉంటాడు. మీరు కంగారు పడవద్దు. ఒక విషయం చెప్పనా నాన్న, అక్కలాగా అనాలోచితంగా కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంతెందుకు? 20 కుటుంబాలున్నాయంటే అందులో ఒకటో రెండో లవ్ మ్యారేజ్ తప్పటం లేదు, వాళ్ళంతా మనలాగా కుళ్ళిపోవటం లేదు. కాలం తెచ్చిన మార్పు అని సర్దుకుని బతుకుతున్నారు. ఎటొచ్చి అంత ధైర్యంతో పెళ్లి చేసుకున్న యువతీ యువకులు ఆ ప్రేమను జీవితాంతం నిలుపుకోవటం లేదు. తగాదాలు పట్టడం, డైవర్స్ తీసుకోవటం, లేదా ఒకరినొకరు చంపుకోవడం లేదా చావటం మామూలైపోయింది. జమదగ్ని ఎంతో ఆశ్చర్యంగా పల్లవి వైపు చూశారు. తన చిన్న తల్లి ఇంత ఎదిగిందా? ఆయన కూతుర్ని దగ్గరకు రమ్మని చేయి చాచారు. పల్లవి మామూలుగా పల్లవైపోయి అన్నవైపు తిరిగి కళ్ళెగరేసింది. తండ్రి చేతిపై తలవాల్చి ఆయన పొట్టపై చేయి వేసి దగ్గరగా కూర్చుంది. శశాంక ప్రహర్షతో గుమ్మం వరకు రాకుండా వెనుదిరిగాడు. చూశావుగా, అలాంటి పరిస్థితిలో మనం వెళ్లి వాళ్ళని ఏమి ఇబ్బంది పెడతాం, పద మరొకసారి వద్దాం అంటూ తిరుగుముఖం పట్టాడు. పల్లవికి లోకజ్ఞానం ఎక్కువ, ధైర్యం కూడా ఎక్కువే, శశాంక ప్రశంసగా అన్నాడు. పల్లవిని చూడకుండా వెళ్లడానికి ప్రహర్షకి నచ్చలేదు. అలాగని శశాంక మాట జవదాటలేడు. ఆ ఇంటివైపు ఆత్మీయంగా చూస్తూ నడిచాడు. విజయ్ పాపను తీసుకుని కర్నూలు ఫ్రెండ్ కారులో బయలుదేరాడు.
కీర్తన సొమ్మసిల్లి పడుకుంది. అతడికి లేపబుద్ధి కాలేదు. తనే కూతుర్ని తయారు చేసి నాలుగు జతల బట్టలు సర్ది తన బట్టలు సర్దుకుని గౌరీతో చెప్పి వచ్చేశాడు. రాత్రంతా ఏడుస్తూ పడుకోకపోవటం వలన కీర్తనకి తెల్లవారుజామున నిద్రపట్టింది. గౌరీ ఆమెకు నిద్రాభంగం కలిగించకుండా పనులు పూర్తి చేసింది. తొమ్మిది అవుతుంటే కీర్తనకు మెళుకు వచ్చింది. బయటకు వచ్చి చూస్తే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. శృతి పిలిచింది, బదులు రాలేదు. గౌరీ శివ వచ్చి పాపను విజయ్ ఊరు తీసుకువెళ్లాడని, ఎల్లుండి రాత్రి వస్తారని చెప్పమన్నారని అన్నాడు. కీర్తన బొమ్మలాగా ఉండిపోయింది. ఆయన విడితే సరిపోదా? పాపను విడిచి ఉండటం తన వల్ల కాదు. అయినా విజయ్ తన పంతాన్ని ఎగ్గించుకున్నాడు. కనీసం తనని లేపి అడగవచ్చు కదా. రానని పాప ఏడ్చిందా? ఎలాగో అడిగింది. లేదమ్మా, మిమ్మల్ని లేపి టాటా చెబుతానంది. అయ్యగారు మీ నిద్ర పాడు చేయవద్దన్నారు, గౌరీ చెప్పింది. తన నిద్రకి తనే కీర్తన సిగ్గుపడింది. చేసేదేముంది, దిండులో మొహం దాచుకుని పడుకుంది. గౌరీ బలవంతం చేయగా మౌనంగా స్నానం అవి పూర్తి చేసి శివను సాయంత్రం రమ్మని చెప్పి పంపేసింది. గౌరీని తీసుకుని ప్రతిమ ఇంటికి బయలుదేరింది. ప్రతిమ చేస్తున్న పని వీర్వా సర్దుకోవటం. హడావుడిగా ఉంటే చీరలు అరలో కుక్కిపడేస్తుంది. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు సర్దుతూ అపసోపాలు పడుతుంది. ఫ్రెండ్ని చూసి, ఏమిటే, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడిగింది. కీర్తన నిలబడలేని దానిలాగా స్టూల్ మీద కూర్చుండిపోయింది. ప్రతిమ, నాకు చాలా నీరసంగా ఉంది, ఏదైనా పెట్టవా? ప్రతిమ గౌరీని, తన పని మనిషిని ముందుగదిలో కూర్చోమంది. వంటింట్లోకి పరిగెత్తి ఉదయం వేసిన ఇడ్లీలు నాలుగు ప్లేట్లో పెట్టి కారప్పొడి అల్లం చట్నీ వేసింది. కీర్తన చేతికి అందించింది. కీర్తన మరొక ధ్యాస లేకుండా గబగబా వాటిని తినసాగింది. ప్రతిమ ఇద్దరికీ కాఫీ కలిపి తెచ్చింది. మూడు ఇడ్లీలు తిని ప్లేటు వదిలేసింది కీర్తన. ప్రతిమ దాన్ని కూడా తినమని బతిమాలినా వినలేదు. కాఫీ అందుకుని తాగసాగింది. ప్రతిమ ఒక సంచి డబ్బు తెచ్చి పనివాళ్లకు ఇచ్చి, మీరు బయట హోటల్లో టిఫిన్ తిని వస్తూ నాకు కూరలు పళ్ళు తెచ్చిపెట్టండి అంది. వాళ్ళకి ఏ ఉప్మాయో చేసి పెట్టవచ్చు, కానీ కీర్తన విషయం తెలుసుకోవాలి అందుకని వాళ్లను పంపేసింది. తలుపు గడియ వేసుకుని వచ్చి కీర్తన ఎదురుగా కుర్చీ తెచ్చుకుని వేసుకుని, ఏమైందే, ఎందుకంత నీరసంగా ఉన్నాం అంది ప్రతిమ. కీర్తన లేచి కిటికీ దగ్గరకు వచ్చి నిలబడింది. పాప ఏది? ప్రతిమ మళ్లీ అడిగింది. కీర్తన పెదవి విప్పలేదు. ఏమిటి, ఏమీ మాట్లాడవు, పాపను శివకి అప్పచెప్పి వచ్చేశావా? కీర్తన రెండు చేతుల్లో మొహం దాచుకుంది. ప్రతిమ ఆమె దగ్గరగా వెళ్లి బలవంతంగా తన వైపుకు తిప్పుకుంది. కీర్తన ఆమె భుజంపై తలవాల్చి, పాపను విజయ్ వాళ్ళింటికి తీసుకెళ్లాడు, ఎల్లుండి రాత్రి వస్తారట అంది. ఆమె గొంతు కంపించింది. అదేమిటి, నీ చెప్పకుండా తీసుకెళ్లాడా? విస్మయంగా అంది. కీర్తన తల ఊపింది. ప్రతిమ అడగలేక అడిగింది, మీరిద్దరూ రాత్రి పోట్లాడుకున్నారా? కీర్తన మనసులో గూడుకట్టుకున్న ఏడుపు ఆమె అనునయానికి పైకి తన్నుకొచ్చింది. చాలాసేపటికి ప్రతిమ ఆమె ఏడుపు ఆపగలిగింది. విషయం నెమ్మదిగా రాబట్టింది. విజయ్ నిన్ను కొట్టాడా? ప్రతిమ నమ్మలేనట్లు అడిగింది. రాత్రి ఆయన కొట్టారని బాధపడ్డాను. అంతకంటే పాపను నాకు దూరం చేసి తీసుకెళ్లిపోవటం బాధగా ఉంది, కళ్ళు తుడుచుకుంటూ అంది. ప్రతిమ ఆమెను కూర్చోబెట్టి సెల్ తీసుకుని విజయ్కి ఫోన్ చేసింది. విజయ్ అప్పుడే కర్నూలు దగ్గరలోకి వస్తున్నాడు. ప్రతిమ ఆర్డర్ ప్రకారం కారు ఒక పక్కన ఆపాడు. ప్రతిమ పాపను పిలిచింది. శృతి, అమ్మకి చెప్పకుండా క్యాంప్కి వెళ్ళవచ్చునా అంది. అమ్మ నిద్రపోతోందా ఆంటీ? డాడీ తాతగారి బర్త్డే అని తీసుకువెళ్తున్నారా ఆంటీ? అమ్మ లేచిందా అని అడిగింది. ప్రతిమ ఫోన్ కీర్తనకిచ్చింది. కీర్తన ప్రాణం లేచి వచ్చింది. అమ్మా, శృతి అంది. అమ్మా, నువ్వు నిద్ర లేచావా అడిగింది. గౌరీ అక్క నిన్ను నిద్ర లేపేసిందా? నీకు రాత్రి ఆయి వచ్చిందని డాడీ అన్నారు, తగ్గిందా గబుక్కుని అడిగింది. కీర్తనకి విషయం అర్థమైంది. తగ్గిందమ్మా అంటూ పాప టిఫిన్ తిందో లేదో అడిగింది. విజయ్ పూరి పెట్టించాట. పాపతో మాట్లాడి ఫోన్ ప్రతిమకిచ్చింది. ప్రతిమ సూటిగా అతడిని అడిగింది. కీర్తనది తల్లి మనసు. తను నిద్రపోయినప్పుడు పాపను ఊరు తీసుకెళ్లడం ఏమిటండి? తను లేచాక వెళితే ఏమవుతుంది? లేదా పాపను ఉంచి వెళ్ళవచ్చును కదా. విజయ్కి కోపం వచ్చినా తమాయించుకున్నాడు. మా ఫాదర్ పుట్టినరోజని పాపతో బయలుదేరాను, తనకి ఒంట్లో బాగుండటం లేదని నిద్ర లేపలేదు, ఎల్లుండి వచ్చేస్తాం అన్నాడు. కీర్తన చాలా బాధపడుతోంది. రేపు పాపను పంపడమో మీరే తీసుకుని రావడమో చేయండి, నిర్మోహమాటంగా చెప్పింది. విజయ్ నవ్వి, మీ ఫ్రెండ్ తరపున వకాల్తా తీసుకున్నారా? మీరే ఈరోజు రేపు మీ ఫ్రెండ్ దగ్గర ఉండండి, ఎల్లుండి సాయంత్రం వస్తాం అంటూ ఫోన్ పెట్టేశాడు. కీర్తన దగ్గర ప్రతిమ ఉండటం అతడికి తృప్తినిచ్చింది. ఫ్రెండ్ కోసం ఉంటుందిలే అనుకున్నాడు. చూశావుగా, ఆయన అనుకున్నది జరగాలి అంది కీర్తన నీరసంగా. పోనీ, మనం వెళదామా అడిగింది ప్రతిమ. వద్దు, వెళితే ఆయనతో వెళ్ళాలి, వేరే వెళ్ళటం బాగుండదు. ప్రతిమ, ఈ ఏరియాలో పెద్ద స్కూల్ కాలేజీ ఉన్నాయన్నావు కదా,
మనం వెళ్ళి బయోడేటా ఇచ్చి వద్దామా, నాకు జాబ్ చాలా అర్జెంట్, నువ్వు నీరసంగా ఉన్నావు, రేపు వెళదాం అంది ప్రతిమ. కీర్తన ఒప్పుకోలేదు. సరే వచ్చి వంట చేస్తాను, పద వెళదాం అంటూ కీర్తన బయోడేటా సర్టిఫికేట్స్ తీసుకుని ఇద్దరు బయలుదేరారు. ప్రతిమకు తెలిసిన వాళ్ళు ఉండటంతో కీర్తనకి మ్యూజిక్ లెక్చరర్గా జాబ్ కుదిరింది. వాళ్ళు ఆమెను 2 అవర్లు కంప్యూటర్ క్లాసులు కూడా చెప్పమన్నారు, 8,000 జీతం ఇస్తారు. ప్రతిమ సందిగ్ధంగా వర్క్ ఎక్కువ అవుతుందేమో, మరొక చోట ప్రయత్నిద్దామా అని అడిగింది. కీర్తన పర్వాలేదు చేస్తానని చెప్పేసింది. వెంటనే ఉద్యోగం దొరకటం ఆమెకి కొంత తృప్తి ఇచ్చింది. మ్యూజిక్ పరీక్షలు పాస్ అవ్వటం అక్కరికి వచ్చిందనుకుంది. తండ్రి నేర్పిన విద్యే ఈనాడు తనకి అన్నం పెడుతోందనుకుంది. ఇద్దరూ సంతోషంగా ఇంటికొచ్చారు. ప్రతిమ పనిపిల్లను కూర తరిగి ఇమ్మని చెప్పి వంటకి సిద్ధపడింది. వంట పూర్తయ్యేటప్పటికీ ప్రతిమకి ఆకలి దంచేసింది. అంతా తిన్నాక వంటిల్లు సర్ది ఫ్రెండ్స్ ఒక చోట కూర్చున్నారు. తన దగ్గరకు ట్యూషన్కి వచ్చే పిల్లలకు కీర్తనను సంగీతం చెప్పమంది. అవును కీర్తన, ఈ పిల్లల పేరెంట్స్తో నేను మాట్లాడతాను, ఆసక్తి ఉన్న వాళ్ళకి చెప్పు, వారానికి 3 క్లాసులు చెప్పు, 200 చొప్పున ఒక్కొక్కళ్ళ దగ్గర తీసుకుందాం, అలాగా నీకు మరికొంత ఆదాయం వస్తుంది. కీర్తన ఆలోచనలో పడింది. ప్రతిమ తన మాటలకు బదిలివ్వని ఫ్రెండ్ను, ఏమిటి ఆలోచిస్తున్నావు అంది. ఒక మ్యూజిక్ కాలేజ్ పెట్టాలనుకుంటున్నాను, ఇప్పుడే కాదులే కాస్త నిలదొక్కున్నాక, అందాక నీ దగ్గర ట్యూషన్లే చెప్తాను అంది. కీర్తనలో ఒక పట్టుదల కనిపిస్తోంది. ప్రతిమ ఆనందంగా అంది, అది అలాగా పట్టుదలగా ఉండాలి. నీకేమిటి కీర్తి, ఎంఏ మ్యూజిక్ చేశావు, ఇటు ఎంఏ ఇంగ్లీష్ అయ్యావు, ప్రస్తుతం ఖాళీ లేవన్నారు, కానీ ఏ ఖాళీ అయినా మనల్ని పిలుస్తారు కాదంటావా, 4 కంప్యూటర్ క్లాసులు చేశావా, కంపెనీలకు వెళ్ళిపోవచ్చు, మన ధైర్యమే మనకు అండ. కీర్తనకి అది నిజమనిపించింది. సాయంత్రం వరకు ఉండి బయలుదేరబోయింది. ప్రతిమ ఒప్పుకోలేదు. రాత్రి భోజనాలు అయ్యాక ఇద్దరం అక్కడికి వెళదామంది. త్రినాథ్ ఫోన్ చేశాక చెప్పింది ప్రతిమ తను కీర్తి ఇంటికి వెళుతున్నానని, ఉదయం వస్తానని. పిల్లలను అతడిని హాయిగా పడుకోమంది. త్రినాథ్ భార్య చేయి పట్టుకుని, అన్యాయమే, మీ ఫ్రెండ్ భర్త ఊరెడితే నాకు ఒంటరితనం ఏమిటే, ఆమెను ఇక్కడ ఉండమనవచ్చు కదా ఆశగా అన్నాడు. ప్రతిమ అతడి చేతి మీద నవ్వుతూ కొట్టింది. బావా, మీ అల్లరి నాకు తెలియదా, మంచినీళ్ళని బెడ్షీట్ అని ఏదో ఒక వంకతో పిలుస్తూనే ఉంటాం, అందుకే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. పెళ్లి కాని అప్పటి అమ్మాయిలాగా బోలెడు కబులు చెప్పుకుంటాం, ఉదయం వస్తాలే అంది. అతడు, ఉదయం మాత్రం ఎందుకు, నేనే వచ్చి పిల్లలు నీ దగ్గర దింపుతాలే అన్నాడు. అంతకంటే ఏం కావాలి అంది. అతడు ఉడుక్కున్నాడు. ఆమె కొంటెగా గుడ్ నైట్ అంది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక అతడు మనసులో భార్యను మెచ్చుకున్నాడు. ప్రతిమలో ఉన్న పరోపకార గుణం అతడికి తెలుసు. ఆమెను అందుకే అతడు ఎక్కువ అభిమానిస్తాడు. తన సుఖం కూడా చూసుకోకుండా అందరికీ సహాయపడుతుంది. గౌరీని అటునుండే పంపేశారు. శివను ఉదయం రమ్మనమని ఇద్దరూ తలుపులన్నీ వేసేసుకున్నారు. కీర్తన 2 అరటిపళ్ళు తెచ్చి ప్రతిమకు తినమంది. నీ కంటికి ఎలా కనబడుతున్నానే నేను అని దెబ్బలాడింది ప్రతిమ. నువ్వేమో స్లిమ్గా ఉండాలా, నేను వడ్డు దానిలాగా ఉండాలా, నువ్వొకటి తిను అప్పుడు నేను ఒకటి తింటాను అంది. కీర్తన నవ్వి 1 అరటిపళ్ళు తీసుకుంది, ఆమెకు మిగిలింది ఇచ్చింది. ప్రతిమ అది తిని మంచినీళ్లు తాగాక చెప్పింది, కీర్తి నీ సంగతంతా వినాలనుకుంటున్నాను, ఎలా విజయ్ నీకు పరిచయం అయింది, ఎలా పెళ్లి వరకు వచ్చావు, నాన్నగారు ఎలా చూస్తూ ఊరుకున్నారు, చెప్పు కీర్తి చెప్పు అని అడిగింది. కీర్తన విరక్తిగా నవ్వింది. చెప్పడానికేముంది, మా అమ్మ ఒడిలో నుండి మా నాన్నగారి చల్లని కంటి చూపు నుండి జారిపోయిన దాన్ని, తమ్ముడు చెల్లి అన్న బంధాలను దూరమైన దాన్ని ఏం చెప్పను అంది. ప్రతిమ మనస్సు జాలితో నిండిపోయింది. తను చేసిన పనికి ఆమె పశ్చాత్తాపడుతోందని తెలిసి బాధపడింది. కీర్తన మెల్లిగా అంది, ఆ రోజులు అమ్మ నాన్నగారితో ఉన్న రోజులు, మహారాణిలాగా ఆ ఇంట తిరిగిన రోజులు మళ్లీ రావు, వాటికి దూరమైన నాపై జాలి చూపించు. వద్దులే, నా స్వయంకృతాపరాధానికి జాలి కోరడం కూడా అత్యాసే. సరే చెబుతున్నాను విను, మధ్యలో ఏమీ అడక్కు అంటూ గతంలోకి జారుకుంది. ఎర్రటి కంచి సిల్క్ శారీ, దానిపై చిన్న చిన్న లేత నీలం తెలుపు కలిసిన పువ్వులు, ఎరుపు జరీ అంచు జాకెట్, మెడలో వంటిపేట గొలుసు, పొడవైన జడలో కనకాంబరాలు మరుగం కలిసిన మాల, కుడి చేతికి 2 బంగారు గాజులు, వాటి మధ్య ఎరుపు గాజులు, ఎడం చేతికి వాచి, అలంకరణతో మెరుపులాగా ఉంది కీర్తన. నాన్నగారు అమ్మను పల్లవిని చరణ్ను తీసుకుని మీరు యూనివర్సిటీకి తప్పక రావాలి, లేట్ చేయకండి, 6 గంటలకే నాదే ముందు అవుతుంది అంది కీర్తన తండ్రితో. అంతెందుకమ్మా, ముందుగానే వస్తాం కదా, నువ్వు కచేరీ చేస్తుంటే ఎందుకు రానమ్మా ఉత్సాహంగా అన్నారాయన. శృతి బాక్స్ తీసుకుని కీర్తన వెళ్లిపోయింది. కీర్తన ఏయులో పీజీ చేస్తోంది. ఆ రోజు యూత్ ఫెస్టివల్లో చివరి రోజు. ప్రొఫెసర్స్ బలవంతం వల్ల కీర్తన కచేరీ చేస్తోంది. తర్వాత ముగింపుతో ఆనాటి కార్యక్రమం పూర్తవుతుంది.
విశాఖలోని మిగిలిన కాలేజీల పిల్లలు కూడా వచ్చారు. స్టూడెంట్స్ అందరితో ఆడిటోరియం కళకళలాడుతోంది. కీర్తన కచేరీ ప్రారంభమైంది. మొదట కాస్త గోలగానున్న మగపిల్లలు కీర్తన డయాస్ మీదకి వచ్చేసరికి కాస్త సైలెంట్ అయ్యారు. కీర్తన అందం వారికి కనువిందు చేయడంతో ఆసక్తిగా చూశారు. కీర్తన స్థుతి చేసుకుని పక్క వాయిద్యాల వైపు చూసింది. వాళ్లు కూడా సిద్ధమయ్యారు. పల్లవి: శ్రీ గణపతిని సేవించరారే, శ్రీత మానవులారా అంటూ సౌరాష్ట్ర రాగంలో ఆది తాళంతో త్యాగరాజ కీర్తనను ప్రారంభించింది. ఆమె కంఠం నుండి నాద తరంగాలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. పిల్లని చూస్తే సుకుమారంగా ఏడు మల్లెపువ్వుల ఎత్తులాగా ఉంది. గానం చూస్తే దిక్కులు దద్దరిల్లేలాగా గమకాలతో సంగతులతో అద్భుతంగా ఉంది. సభ అంతా నిశ్శబ్దమైపోయింది. ఆమె పద్ధతి ప్రకారం పాడుతుంటే వాళ్లు మైమరిచి వింటున్నారు. పంచరత్నాల్లోని జగదానందకారక కీర్తనను నాటరాగంలో అందుకుంది. అలాగా అలవోకగా పాడుతూ శ్రోతల మనస్సులను ఉర్రూతలూగించి కచేరీ పూర్తి చేసింది. వైస్ ఛాన్సలర్ గారు కీర్తన గాత్ర మాధుర్యాన్ని ఎంతో ప్రశంసించి ఒక పెద్ద వెంకటేశ్వరుని ఫోటో, పెద్ద మొమెంటో, అదిగాక బొబ్బిలి వీణ బహుమతులుగా ఇచ్చారు. కీర్తన ఎంఏ ఇంగ్లీష్ చేస్తోంది. బొబ్బిలి వీణ డిపార్ట్మెంట్ వాళ్లు ఇచ్చారు. శశాంక కుటుంబం, జమదగ్ని కుటుంబం కలిసి కారు మాట్లాడుకుని వచ్చారు. లాభం లేదని గారు, మనం త్వరగా కారు కొనుక్కోవలసిందే అన్నాడు శశాంక వైదేహితో. పిల్లల చదువులు అవ్వకుండా మనం ఏం చేయగలం? లోన్ పెట్టుకుని ఇళ్లు కట్టుకోవటము, కొనుక్కోవటము చేద్దాం అనుకుంటున్నాం కదా అందావిడ. జమదగ్ని, శశాంక సైడ్ బై సైడ్ ఇండిపెండెంట్ హౌస్లు కొనుక్కోవాలని లోన్లు పెడుతున్నారు. కీర్తనని అందరూ అభినందిస్తుంటే జమదగ్ని మనస్సు గర్వంతో ఉప్పొంగిపోయింది. నెమ్మదిగా శ్రోతలను వదులుచుకుని వాళ్లతో బయలుదేరింది కీర్తన. జమదగ్ని పల్లవిని చూస్తూ, అమ్మా నువ్వు కూడా అక్కలాగా సంగీత సరస్వతి అనిపించుకుంటావా అని అడిగాడు. అక్క కంటే గొప్పదాన్ని అనిపించుకుంటాను, ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పింది. మర్నాడు కీర్తన తన క్లాస్ వైపు పెడుతుంటే ఆమెను ముగ్గురు యువకులు ఆపారు. నా పేరు సుమంత్, నేను ఇక్కడే ఎంఎస్సీ ఫిజిక్స్ చేస్తున్నాను. ఈ వ్యక్తి మా అన్నయ్య ఫ్రెండ్ విజయ్, హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు, మిమ్మల్ని అభినందించాలని వచ్చాడు. ఇతడు నా ఫ్రెండ్ అంటూ పరిచయం చేశాడు. కీర్తన రెండు చేతులు జోడించింది. విజయ్ మీతో మాట్లాడతారట, మాకు కాస్త పనుంది, వెడతాం అంటూ ఆమెకి అభినందనలు చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. విజయ్ మృదువుగా అన్నాడు, నిన్న మీ ప్రోగ్రాం విన్నాను, చాలా అద్భుతంగా పాడారు, అంతకంటే అందంగా ఉన్నారు, మిమ్మల్ని కలిసి అభినందనలు చెప్పాలని వచ్చాను. కీర్తన థ్యాంక్స్ అంది. అతడు కొనసాగించాడు, మీ ఫాదర్ గొప్ప సంగీత విద్వాంసులట, అందరూ చెప్తున్నారు ఆయన వారసత్వమే మీకు వచ్చినట్లుంది అన్నాడు. ఆడపిల్లలతో మాటలు పెంచుకోవాలంటే వాళ్ళకిష్టమైన వాళ్ళని పొగిడితే సరి. తనకి ఎంతో ఇష్టమైన తండ్రిని అతడు పొగుడుతుంటే కీర్తన సంతోషపడింది. కీర్తన బత్సలి పండు రంగు ఎంబ్రాయిడరీ చీర కట్టుకుంది, అదే డార్క్ కలర్ జాకెట్టు వేసుకుంది, మెడలో ముత్యాల హారం. అతడు ఆమెను ఆరాధనగా చూస్తూ, మీరు కట్టుకోవటం వల్ల ఈ చీరకు చాలా అందం వచ్చింది అన్నాడు. కీర్తన బిత్తరపోయింది. చూడండి, మనసులో అనుకున్న మాట నిర్మోహమాటంగా చెప్పటం నా అలవాటు, అయినా అందంగా మీరుండవచ్చా, నేను పొగడకూడదా అన్నాడు. కొందరు పాడుతుంటే వాళ్ల ముఖం హావభావాలు చూడలే, మీ సంగతి అలా కాదు, ఎంతసేపైనా మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది, మిమ్మల్ని చూస్తూ మీ పాట వింటూ యుగాలు క్షణాలుగా గడపవచ్చు అంటున్న అతడిని చూస్తే ఆమెకి భయం వేసింది. నాకు క్లాస్కి టైం అవుతోంది, వస్తానండి, కీర్తన కదలబోయింది. అతడు చిలిపిగా నవ్వుతూ, ఎక్కడికి వస్తారు, ఎప్పుడు వస్తారు? అదేమిటండి మీరన్నారు, కనుక అడిగాను అంతే అన్నాడు. కీర్తనకి ఇతడితో ఏది మాట్లాడినా తంటాలా ఉంది అనిపించింది. మౌనంగా నిష్క్రమించింది. ఆ రాత్రి పడుకుంటే నిద్ర పట్టలేదు. ఆ పరపురుషుడు అంత చనువు తీసుకోవటం చిరాకుగానూ ఉంది, ఆసక్తిగానూ ఉంది. హై స్కూల్కి వెళుతున్నప్పుడు, కాలేజీలో చదువుతున్నప్పుడు కొంటె కుర్రవాళ్లు కామెంట్స్ చేసేవారు, ప్రశంసగా చూసేవారు. కానీ ఆమె నడవడిక వల్ల, ముభావత వల్ల, విద్యలోని ఆమె ప్రతిభ వల్ల కొంత భయమే ఉండేది. కామెంట్స్ ఎదురుగా నిలబడి చేసిన వారు లేరు. విజయ్ పొడవు, సమున్నత శరీరం, కొంటె నవ్వు గుర్తువచ్చింది. ఎంత ధైర్యం! ఎదుటివాళ్లు ఏమనుకుంటారో అన్న భయం ఉండాలి కదా. ఛా, ఒక్కడే వచ్చి అన్నాడు గనక సరిపోయింది, మిగిలిన వాళ్లు ఉండి ఉంటే ఏమన్నా ఉందా? కీర్తన ఆలోచనలో అలాగా అతడు కొన్ని క్షణాలు నిలిచాడు. ఆ పరిచయం అంతటితో అయిపోయిందనుకోవటం కీర్తన పొరపాటు. రెండు రోజుల తర్వాత ఇంటికొస్తుంటే మళ్లీ ఎదురుపడ్డాడు. కీర్తన స్కూటీతో వస్తుంటే వెనుకగా వచ్చి కలిశాడు. పక్కనే స్కూటర్ నడుపుతూ అన్నాడు, లాభం లేదు, మీరు ఒక 10 నిమిషాలు ఆగి నా గోడు వినాలి. కీర్తనకి ఒళ్ళు మండింది. ఏమిటి ఇతడి గోలా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? బింగంగా అందుకే అంది, నాకు ఎవరి గోడు వినవలసిన అవసరం లేదు. అతడు తన స్కూటర్ ఆమెకి అడ్డుగా తెచ్చి, మీ పాట విని పరవశించిన అభిమానిని ఇలాగే చూస్తారా,
ఇంత నిర్దయగా మాట్లాడతారా? 10 నిమిషాలు ఆగితే ఏమవుతుంది? పోనీ మీ ఇంటికి రమ్మంటారా అన్నాడు విజయ్. కీర్తన పంటి బిగువన అంది, ఏమీ అక్కర్లేదు, ఏం చెప్తారో చెప్పండి. కీర్తన, మిమ్మల్ని చూసిన దగ్గర నుండి నాకు తిండి సహించడం లేదు, నిద్ర పట్టడం లేదు. నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలని 2 రోజులుగా ప్రయత్నిస్తున్నాను కానీ అవ్వలేదు. ఒక పక్క నేను హైదరాబాద్ వెళ్ళాలి, నా జాబ్ కొత్తది కనుక లీవ్లు ఎక్కువగా ఇవ్వరు. మీతో మనసారా మాట్లాడి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కీర్తన కోపంగా అంది, బాగుందండి, మీరు చెప్పిన విషయాలు వింటే ఎవరైనా నవ్వుతారు. నా చదువు, నా జీవితం, నాకు ఎలా ఉందో, మీ ఉద్యోగం, మీ జీవితం, మీది అనవసరమైన సీన్ క్రియేట్ చేయవద్దు. ఏమిటండి, నేను అలా కనపడుతున్నానా? నా వైపు చూసి చెప్పండి, కళాకారుల హృదయాలు సున్నితంగా ఉంటాయంటారు, మరి మీరేమిటండి ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు? ఓకే, నాకు మీ ఫోటో ఒకటి కావాలి అంటూ సెల్ఫోన్లో తీసుకున్నాడు. కీర్తనకి వారించటానికి కానీ సెల్ ఆక్కోటానికి కానీ అతడు టైం ఇవ్వలేదు. ఒక పెళ్లి కాని అమ్మాయి ఫోటో దగ్గర ఉంచుకోవటం నేరం, దయచేసి ఆ సెల్లో దాన్ని తీసేయండి. అతడు స్కూటర్ స్టార్ట్ చేశాడు. బాగుందండి, ఒక సంగీత అభిమానిగా మీ ఫోటో ఉంచుకోవచ్చు. ప్రపంచంలో ఎంతమంది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ ఫోటోలు, ఫోన్ నెంబర్లు ఉంచుకోవటం లేదు. బాయ్, వస్తాను అంటూ నవ్వేసి, హలో, నాలాగా మీరు మళ్ళీ ఎప్పుడు ఎక్కడికి అని అంటారా? అలా కోపంగా చూడవద్దు, మీరు అనరు, నాకు తెలుసుగా అంటూ వెళ్ళిపోయాడు. కీర్తన చాలాసేపు వాస్తవంలోకి రాలేకపోయింది. ఏమిటి తను, ఎదుటి వాళ్ళ ఇష్టాయిష్టాలు గమనించకుండా చనువు తీసుకుంటాడు. కానీ అతడి రూపం, తీక్షణమైన అతడి కళ్ళు గుర్తుకు రాగానే ఆమె కోపం మంచులాగా కరిగిపోయింది. ఈ ఆరాధన కూడా మధురంగానే అనిపిస్తోంది. విజయ్ పేరు బాగుంది, పట్టుదల బాగుంది. 4 రోజులు గడిచాక సెల్ మోగుతుంటే ఉదయం సమయం వల్ల ఉల్లాసంగా ఉంది. ఫ్రెండ్స్ నీరజ లేక ప్రతిమ చేస్తున్నాననుకుంది. చెప్పు తల్లి, ఉదయమే నేను గుర్తుకొచ్చానా? నవ్వుతూ అడిగింది. కాకినాడలోని ఫ్రెండ్స్ వాళ్ళు తాము వైజాగ్ వచ్చేశామని వాళ్ళకి బాధ. అక్కడికి ఏమాత్రం 2-3 రోజులు సెలవులు వచ్చినా వాళ్ళు వచ్చి చూసి వెళ్తున్నారు, ఫోన్లు ఉండనే ఉన్నాయి. అటు నుండి మధురంగా వినిపించింది, చెప్పు తల్లి కాదు తండ్రి, మీరు నాకు ప్రతి నిమిషం గుర్తుకు వస్తున్నారు, ఆగలేక ఫోన్ చేస్తున్నాను. కీర్తన కంగారుగా, మీరా అంది. మీరాను, సక్కుబాయిని కాదు, నాకంటూ ఒక పేరుంది గమ్మత్తుగా అన్నాడు. ఆమె గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. అవతల బాక్స్ అద్దుకుని ఏయూకి వెళ్లాలి. నాన్నగారితో పాటు అనకాపల్లిలో కచేరీ 4 రోజుల్లో ఇవ్వబోతోంది. తండ్రి సరసన పాటం కొంచెం బెరుగ్గానే ఉంది. ఆ సంస్థ వాళ్ల కోరిక అది. మధ్యలో ఇతడి ఫోన్ ఒకటి. చిరాకు పడింది. విజయ్ గారు, ఏమిటిది, మా వాళ్లు వింటారు, ఎందుకు ఇలాగా నన్ను ఇబ్బంది పెడతారు? కినుకుగా అంది కీర్తన. అవతల నుండి, అమ్మయ్యా, నన్ను గుర్తుపట్టగలరో లేదో అనుకుంటున్నాను. థ్యాంక్స్, మీరే నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఎలాగో కాస్త వింటారా? అప్పుడే జమదగ్ని అటు వస్తూ, ఎవరమ్మా ఫోన్, చివరికి టైం అయిపోయిందని అన్నం తినకుండా వెళ్ళిపోతావు అని ప్రేమగా హెచ్చరించారు. నా పాట విన్న అభిమాని నాన్నగారు సగం నిజం చెప్పింది. ఆయన పెదవులపై నవ్వు విరిసింది. కూతురిని అభిమానంగా చూసి వెళ్ళిపోయారు. కీర్తన ఫోన్ తీసుకుని కాస్త దూరంగా వచ్చింది. అతడు అంటున్నాడు, మీరు అబద్ధం చెప్పలేదు, నేను మీ అభిమానినే. మీరు అనుక్షణం ఇలా గుర్తు వస్తుంటే నా పనులు ఎలా అవుతాయి చెప్పండి. అందుకే న్యూ ఇయర్, అదే మన తెలుగువారి ఉగాదికి వస్తున్నాను, మీరు తప్పక బీచ్కి రావాలి, రాకపోతే నేను సముద్రంలో కలిసిపోతాను. ఆమె వెంటనే తీవ్రంగా అంది, ఈ రకమైన బెదిరింపులకు నేను లొంగను, అర్థం లేకుండా మాట్లాడకండి, ఈ పరిచయం ఇంతటితో ఆపండి. అటు నుండి మృదు మధురంగా నవ్వు వినిపించింది. ఏ పరిచయం ఎంతవరకు వెడుతుందో కాలం చెప్పాలి. మీరు నేను కాదు, మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టను, ఒకసారి మిమ్మల్ని కలిసి మన సారా మాట్లాడాలని ఉంది. ఉగాది నాడు సాయంత్రం 4 గంటలకి బీచ్కి రావాలి, మీరు వస్తారు? అతడు ఫోన్ ఆఫ్ చేశాడు. మళ్లీ చేసి కుదరదని చెప్పాలనుకుంది. మార్చి 23 ఉగాది, ఇంకా టైం ఉంది కదా, వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. అలా అనుకున్నాక ఆమె గుండె బరువు తగ్గింది. అంతలో అతడు దేవాంతకుడిలాగా అన్నాడు, ఇంకా 10 రోజుల టైం ఉంది కదా, హ్యాండ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నారా? కుదరదు, రాకపోతే చెప్పాను కదా, మీ మనస్సు అమృతం, తప్పక వస్తారు. కీర్తనని తల్లి పిలవటంతో వెళ్ళిపోయింది. తండ్రికి విషయం చెబుదామా అనుకుంది. మళ్లీ ఆయన్ని బాధ పెట్టడం ఎందుకనుకుంది. ఉగాది ముందు రోజు మళ్లీ ఫోన్, మీకు అడ్వాన్స్ కొత్త సంవత్సర శుభాకాంక్షలండి, మీ పరిచయం నాలో ఎంత ఉత్సాహం నింపిందో మీకు తెలియదు, రేపు మనం తప్పక కలవాలి. కీర్తన ఇక వెళ్లి వారించడమే మంచిదనుకుంది. ఇంకా వెంటబడి వేధించాడా, పోలీస్ రిపోర్ట్ ఇస్తే సరి, నీలరంగు సిల్క్ శారీ, దానిమీద కుందన్ సొగసులు, సన్నటి అంచుతో అదే రంగు జాకెట్, పొడవైన జడ నిండా సన్నజాజుల మాల, మెడలో ముత్యాల హారం. కీర్తన అందం మరింత ఆకర్షణీయంగా ఉంది. అతడు చెప్పిన చోటికి వస్తున్న ఆమెకి ఎదురొచ్చాడు. బ్లూ జీన్స్ పై నలుపు టీషర్ట్ వేసుకున్నాడు. అతడి క్రాఫ్ గాలికే గుర్తోంది. అందంగా దాన్ని సర్దుకుంటూ
రండి కీర్తన, అలా కొంత ముందుకు వెళ్ళి కూర్చుందాం అన్నాడు. అతడు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. కీర్తన, మీరేమీ అనుకోకపోతే ఈ దుస్తుల్లో నీలి కలువలాగా అనంత ఆకాశంలాగా ఆహ్లాదంగా ఉన్నారు అంటూ ఆమెతో పాటు నడిచి సముద్ర అలలకి కాస్త దూరంలో తను తెచ్చిన పేపర్ పరిచి కూర్చోమన్నాడు. కీర్తన ఒదిగి కూర్చుని సముద్ర పొలాలను చూస్తోంది. ఎంత అనంతమైన జలరాశి! నింగిని తాకాలని వస్తున్న పెద్ద పెద్ద కెరటాలు. అది తమ వల్ల కాదని పైకెగిరి అంతలో తమ పరిస్థితి తెలుసుకుని వెనక్కి మరలే అలలు. వచ్చే కెరటాలు, వెళ్లే కెరటాలు. అందం, ప్రశాంతతలకు సాగరం కొత్త నిర్వచనంలాగుంది. అణిగిపోయే కెరటాలు ప్రశాంతంగా వెళితే వచ్చే అలల ఘోష అంతా ఇంతా కాదు. వాటి విజృంభణ పట్టలేము. కీర్తనకి ఎన్నిసార్లు బీచ్కి వచ్చినా సాగరం, దాని పోకడలు కొత్తగానే ఉంటుంది. విజయ్కి ఆ క్షణంలో ఆమె ఎంతో అపురూపంగా అనిపించింది. ఆమె తోడిదే లోకం అనిపించింది. అతడు మార్తవంగా పిలిచాడు. కీర్తన, నా గురించి మీకు చెప్తున్నాను, దయచేసి వినండి. నేను MBA చదివాను. హైదరాబాద్లో ఫినాన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మా నాన్నగారు కర్నూలులో పెద్ద కాంట్రాక్టర్. మా అన్నయ్య వెటరినరీ డాక్టర్. మా నాన్నగారికి మేమిద్దరమే, బాగా ఆస్తిపరులమే. ఇవి కుటుంబ విషయాలు. ఇక నా వరకు వస్తే, కీర్తన కల్పించుకుని అంది, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నాకని అవసరం, నాకు పనుంది, నేను వెడతాను. అతడు మనోహరంగా నవ్వాడు. ఆడదాని మనస్సుని ఆకర్షించగల అద్భుతమైన చిరునవ్వు అది. బాగుందండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పిలిచి మీతో మాట్లాడాలి, నువ్వు రాకపోతే సముద్రంలో దూకుతానన్నాడు. సాహిత్య విషయాలు చెప్పడానిక లేక సంగీత గమకాల గురించి చర్చించడానిక? ఈ మాత్రం మీకు తెలియదంటే మీరు అమాయకులైనా కావాలి లేదా లోకజ్ఞానం లేనివారైనా అయి ఉండాలి. అతడి మాటలకు ఆమె ముఖం ఎర్రబడింది. అతడి ఇష్టంగా చూశాడు. చూడండి, మిమ్మల్ని అనాలని కాదు కీర్తన, నా విషయాలు మీకు చెప్పడం వెనుక నా మనసు అర్థం అవటం లేదా? మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. మీ రూపం నా కనురెప్పల మాట నుండి కదలని అంటోంది. హృదయం మిమ్మల్ని చూడాలని తపన పడుతోంది. కీర్తన, నా జీవిత ప్రాంగణంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎన్ని రోజులు మాట్లాడుకున్నా, మనం ఎన్నిసార్లు కలుసుకున్నా, చివరిలోనైనా నేను చెప్పే మాట, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనే కదా. అది చెప్పడం కోసం మరి నేను అంతకాలం ఎందుకు వేస్ట్ చేయాలి? అందుకే అడుగుతున్నాను, మీ మనసులో నాకు స్థానం ఇవ్వగలరా? కీర్తనకి చెమటలు పట్టసాగాయి. గుండె మరింత వేగంగా కొట్టుకోసాగింది. ఆమె చటుక్కున లేచి నిలబడింది. వెళ్లడానికి సిద్ధపడింది. ఆమె ఉద్దేశం గ్రహించిన వాడిలాగా అతడు ఆమె చేయి పట్టుకున్నాడు. పురుషుడి తొలి స్పర్శ. ఆమె వళ్లంతా విద్యుత్ పాకినట్లయి బేలగా అంది. దయచేసి విడిచిపెట్టండి, తండ్రి చాటు బిడ్డను, మా వాళ్లను బాధ పెట్టను, వస్తాను అంటూ తిరిగింది. అతడు వెనక కీర్తన కీర్తన అంటూ పిలుస్తూనే ఉన్నాడు. ఆమె వేగంగా వచ్చి ఆటో ఎక్కింది. అతడు ఆటో కదలబోతుంటే ఆపాడు. చూడు కీర్తన, మొదటిసారి కనుక మీకు ఈ మాట వింటే భయంగా ఉంది, యువతి యువకుల మధ్య ప్రేమ సహజం, దయచేసి సానుకూలంగా ఆలోచించండి అన్నాడు విజయ్. కీర్తన ఆటో వాడిని పోనీయమంది. ఎలాగమ్మా, ఆ బాబు మాట్లాడుతుంటే ఎలా తీసుకెళ్ళిపోను అన్నాడు. అతడు కీర్తన చేతిని సున్నితంగా పట్టుకుని రేపు తప్పక కలుద్దాం అంటూ ఆటోని వెళ్లమన్నాడు. ఇక అక్కడి నుండి ఆ రోజు ఏ 10 మెసేజ్లో పంపేవాడు కీర్తనకి. చివరికి ప్రేమ దానంతటది కలగాలి, బలవంతంగా మనసుని గెలుచుకోలేదు అని మెసేజ్ పంపింది. మళ్ళీ లాస్ట్గా అతడు మర్నాడు ఉదయమే మీరు తప్పక ఈరోజు బీచ్కి రావాలి లేదా మీ ఇంటి దగ్గరనైనా మాట్లాడుకుందాం అని మెసేజ్ పెట్టాడు. ఆమె పట్టించుకోలేదు. మరొక మెసేజ్, మళ్ళీ మెసేజ్. కీర్తనకి నవ్వొచ్చింది. ఎంత మొండివాడు, మొండివాడు రాజుకంటే బలవంతుడుట, అలాగుంది మీ వ్యవహారం అని మెసేజ్ పంపింది. నీ మనసుని దోచుకుని నన్ను కాదంటే ఎలా అని పంపాడు. మీరు కాదంటే నా జీవితంలో ఇక ఉగాదులు లేవు, ఉషస్సులు లేవు, పగళ్ళు లేవు, రాత్రులు లేవు అని పంపాడు. ఇప్పుడు చెప్పు కీర్తన, మీరు బీచ్కి రారనే అనుమానంతో ఇక్కడ కాశాను. మర్నాడు యూనివర్సిటీ డిపార్ట్మెంట్ దగ్గర ప్రత్యక్షమయ్యాడు. కీర్తన నవ్వింది. సరే, మీ గోత్రం, ఋషులు చెప్పండి, మా ఫాదర్తో చెప్తాను, ఆయన అంగీకారం వచ్చే వరకు వేచి చూడండి అంది. అలా మరీ వాళ్ళిద్దరి పరిచయం పెరిగింది. ఆమె మనసు కూడా అతడి సాహచర్యం కోసం ఎదురుచూడసాగింది. అతడి జేబులో అన్ని ఇంటర్నెట్ రైల్వే టికెట్స్ ప్రింట్అవుట్లు. శుక్రవారం హైదరాబాద్ నుండి గోదావరిలో వైజాగ్ వస్తాడు. శనివారం ఆదివారం కీర్తనతో సమావేశాలు, కబుర్లు. మళ్ళీ ఆదివారం రాత్రి గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి సోమవారం హైదరాబాద్ వెళ్తాడు. ఎవరైనా నవ్వుతారు, నా ఎగ్జామ్స్ అవ్వనీయండి, ఇలా రోడ్డు పోయడం మానండి, నవ్వుతూ హెచ్చరించింది కీర్తన. అతడు నవ్వుతూ, నవ్విపోదురుగాక, నాగేటి సిగ్గు అని మా నండూరి గారు ఎప్పుడో అన్నారు. ప్రేమికుడికి తన ప్రేయసిలో లోకం కనిపిస్తుంది. నిన్ను చూడకుండా ఉండటం నా వల్ల కాదు అన్నాడు.
నాన్నగారికి అమ్మకి తెలియకుండా ఏ పని చేయని నేను అతడు ఫోన్ చేయగానే ఎలా పరుగులు పెడుతున్నానో నాకే తెలియదు. ప్రతిమ కీర్తన వైపు తిరిగి అడిగింది, మరి అతడి కులం ఏమిటో కూడా నువ్వు అడగలేదా? కీర్తన సమ్మోహనంగా నవ్వింది. అదే ప్రేమ, అదే ఆకర్షణ. లవ్ ఈజ్ బ్లైండ్ అని నాలాంటి వాళ్ళని చూసి పుట్టింది. ప్రేమ, ప్రేమ, అది ఒక వింత అనుభూతి. మనిషిని తన వెంట పరిగెత్తించే శక్తి ప్రేమకుంది. ఆ ఆకర్షణలో వాళ్ళు ఏది చెప్పినా గంటలు గంటలు వింటారు. కళ్లల్లో కళ్ళు పెట్టి పరిసరాలు మరిచి చూసుకుంటూ గడుపుతాం. అంతెందుకు లోకమంతా తామే అయినట్లు బతుకుతాం. అమ్మా నాన్నగారులు గాని, చెల్లి తమ్ముడు గాని, మన సాంప్రదాయం గాని ఏవి గుర్తురాని మైకం నాకు కమ్మింది. మరి అతడి గురించి మీ ఇంట్లో ఎలా చెప్పావు, ఎప్పుడు చెప్పావు? ప్రతిమ అడిగింది. ఒకసారి నేనే అడిగాను, మీ జాతకం పట్టుకుని రండి, మా నాన్నగారు చూస్తారు అన్నాను. అతడు నవ్వి, కీర్తి జాతకాలు కలవకపోతే నన్ను పెళ్లి చేసుకోవా అన్నాడు. మా నాన్నగారికి శాఖ పట్టింపే ఎక్కువ, మరి ఏమీ చూడకుండా మన పెళ్లి ఎలా ఒప్పుకుంటారు అని అడిగాను. ఆయన, మేం బ్రాహ్మణులం కాదు, మరి కాపుల అబ్బాయిని అల్లుడిగా ఆయన ఒప్పుకుంటారో లేదో నీకు తెలియాలి. అయినా ప్రేమకి కులం మతం భాష అడ్డురావని నా సిద్ధాంతం. ప్రపంచమంతా వసుదైక కుటుంబంగా మారుతోంటే మనం గిరిగీసుకుని ఎలా బతుకుతాం? నా కాళ్ల కింద భూమి కదిలిపోయింది. నా నవనాడులు కుంగిపోయాయి. ఆయన్ని, మీరు నాన్ బ్రాహ్మణ, మరి నాకు ఎందుకు ఇన్నాళ్ళు చెప్పలేదు అని ఎలాగో అడిగాను. ఆయన నిర్లక్ష్యంగా, అవన్నీ సిలీ థింగ్స్, మనం ఒకరిని ఇష్టపడినప్పుడు ఇవేవి అడ్డుగోడలు కావని నా నమ్మకం. అయినా మీ నాన్నగారు విశాల హృదయులని, ఏ కులమూ తెలియని మీ అన్నను చేరదీశారని గొప్పగా చెప్తావు కదా. మన పెళ్లికి అడ్డు చెప్పరేమోలే అన్నాడు. నేను గొంతు పెగుల్చుకుని, ఆయన అడ్డు చెప్పటం చెప్పకపోవటం వదిలేయండి, మీ ఆహార పొలబాట్లు వేరు, నావి వేరు, ఇలా మనం పెళ్లి చేసుకోగలం అన్నాను. ఆదర్శాలు వలించడం వరకు బాగుంటాయి, నిజ జీవితంలో బాగుండవు. అయ్యో, నేను ఎంత పొరపాటుగా మీతో ప్రేమలో పడ్డాను అని ఆవేదన చెందాను. దోసిట్లో మొహం దాచుకుని రోధించాను. విజయ్ నన్ను తన గుండెలకు హత్తుకున్నాడు. కీర్తి ఎడవద్దు, నేను నీతో పాటు శాకాహారినే, నా వల్ల ఏ ఇబ్బందులు ఉండవు. మన మధ్య ఈ ప్రసక్తి రాలేదెప్పుడు, అందువల్ల బాధ ఉంటుందనుకోవటం లేదు నేను. ప్రేమ అంటే త్యాగం. మనం కావాలనుకుంటున్న వాళ్ల కోసం ఏమైనా విడిచిపెట్టగలగాలి. నీకోసం నేను ఏమైనా కాదని అనుకోగలను అన్నాడు. విజయ్ని వదిలి వచ్చిన అవే ఆలోచనలు. అతడు ముందుగా అతడి కులం చెప్పలేదని నా మనసులో ఏమూలో అనిపిస్తోంది. మరొక వైపు నేను అతడి ప్రేమను కాదంటానని దాచాడు కావోలో అనిపిస్తోంది. ప్రతిమ, మనసంత దరిద్రం మరొకటి లేదు, ప్రేమ అంత దుర్బలత్వం వేరొకటి లేదు. ఒకరోజు శశాంక్ అంకుల్ మమ్మల్ని ఇద్దరినీ చూశారు. ఆయన గట్టిగా అడిగేసరికి నేను మా ప్రేమ సంగతి చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయారు. మీ నాన్నగారి పద్ధతులు తెలిసి నువ్వు కులాంతర వివాహం ఎలా చేస్తారనుకున్నావు అని నిలదీశారు. నాకు తెలిసిన సమాధానం ఒక్కటే, ఈశ్వర్ అన్నయ్యను చేరదీసి సంత బిడ్డలాగా చూస్తున్న ఆయన విజయ్ను అంగీకరించలేడా? అంకుల్ మా నాన్నగారికి చెప్పారు, ఆయన నమ్మలేదు. నా మీద ఆయనకి ఉన్న విశ్వాసం అది, దాన్ని నేను పోగొట్టుకున్నాను. ప్రతిమ లేచి మంచినీళ్లు తాగి వచ్చింది. కీర్తి, వింటున్న మనకే ఇంత బాధగా ఉంది. పాపం అంకుల్ లాంటి నువ్వు చేసిన పనికి ఎంత బాధపడ్డారో, ఎంత ఏడ్చారో అంది బాధగా. ప్రతిమ, నీ మాటలు నిజం. నన్ను ఈ పెళ్లి చేసుకోవద్దని ప్రతిమ అలారు. పెళ్లిన తర్వాత చాలా ఇబ్బందులుంటాయని నచ్చ చెప్పారు. విజయ్ ఇంటి బయట నిలబడి ఫోన్లు, ఇటు ఉండలేక అటు మానలేక నిలిగిపోయాను. విజయ్, నేను సింహాచలంలో పెళ్లి చేసుకున్నా. మా ఇంటికి వెళితే నాన్నగారు గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నారు. అమ్మాయి ఏడ్చింది. తమ్ముడు, చెల్లి, నేను అంత సాహసం చేస్తాననుకోలేదు. నా వైపు చాలా కోపంగా చూశారు. అమ్మ మంచం దగ్గర ఉండిపోయారు. నేను తిరిగిన ఇల్లు, నాన్న దగ్గర నేర్చుకున్న సంగీత పాఠాలు, అమ్మ దగ్గర పోయిన గారాలు, చెల్లితో చేసిన అల్లరి, తమ్ముడితో ఆడిన క్రికెట్, అమ్మ దేవుళ్ళను తోముతున్నప్పుడు చేసిన సాయాలు, శశాంక అంకుల్తో కలిపి నింపే పజిల్స్, అన్నీ గుర్తుకొచ్చాయి. అన్నింటినీ వదులుకున్నాను. నేను ఇల్లుని వదులుకున్నాను. కుటుంబంలోని వ్యక్తుల ప్రేమాభిమానాలను వదులుకుని దుఃఖంతో ఇల్లు విడిచాను. మా అత్తగారి ఊరు వెళ్ళాం. మావయ్య గారు స్నేహితులతో మాట్లాడుతున్నారు. మమ్మల్ని చూసి అలాగే ఉండిపోయారు. అత్తయ్య గారు వచ్చి గొల్లుమని ఏడుపు, నీకు ఎంతో ముద్దుగా ఎంతో సంబరంగా పెళ్లి చేద్దామనుకుంటున్నాం, ఎన్ని కలలు కన్నాను, ఎన్ని ఆశలు దాచుకున్నాను, ఇలా దిక్కులేని వాడిలాగా పెళ్లి చేసుకుని వచ్చి వాకిట్లో నిలబడతావా అని ఏడుపు. విజయ్ నా గురించి తల్లితో చెప్తుంటే మావయ్య గారు విన్నారు. దరిద్రుడా, బ్రాహ్మణుల పిల్లల్ని తీసుకుని వచ్చి నిలబడ్డావా? ఆ కుటుంబం ఎంత ఏడుస్తుందో, నిప్పుబడిలో కట్టుకున్నావు కదరా. ఆ పాపం నిన్నే కాదు మన వంశాన్ని నాశనం చేస్తుందిరా, బయటికి పో అని తిట్టారు.
వాళ్ళు పొమ్మని మనము పొమ్మంటే వాడికి దారేది, నా మాట వినండి అని మా అత్తయ్యగారు గోలబెట్టినా ఆయన వినలేదు. విజయ్ తాతగారి ఆస్తిలో తన వాటాను పంచి ఇమ్మన్నారు, ఆయన అలాగే పంపిస్తానన్నారు. తన స్వార్జితం మాత్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వనన్నారు. నాకు అర్థం కానిది ఒక్కటే, మా పెళ్లి ఎటువైపు వాళ్ళకి ఎందుకు నచ్చలేదో. 4 రోజులు హోటల్లో ఉన్నాం, తర్వాత ఈ ఏర్పాట్లు విజయ్ చేశాడు.